పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారం రాబోతుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సర్వేలు కూడా రావడంతో అప్పటి నుంచే ఎంత దాకైనా దిగజారడానికి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఎలాంటోడు మనందరికీ తెలిసిన విషయమే సొంత బాబాయనే గొడ్డలు పోటేసినాడు తండ్రి చదివి సమం పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించినాడు పదవి కోసం తల్లిని చెల్లిని రోడ్లంబడి తిప్పి ఇప్పుడు తల్లిని దూరం చేశాడు పార్టీ లాక్కున్నాడు దేనికోసమైనా సరే ఒక స్వార్థపరుడు మూర్ఖుడు అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర పరిపాలిస్తున్నాడు అలాంటి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఆయనకు ఉన్న ఆదరణ ప్రజలు ఆయన వెంట వస్తున్నారు ప్రజలు మార్పు కోరుకుంటూ తెలిసి ఈ గతంలో ఏ విధంగా అయితే రంగా గారిని హత్య చేశారో కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయాలను భయపెట్టాలను జన సైనికులు ఏదో ఒక విధంగా హడావిడి చేయడానికి వైజాగ్ లో కుట్ర పన్నారు మొన్న వారం క్రితం వైజాగ్ లో జరిగినప్పుడే పవన్ కళ్యాణ్ గారు గారి హోటల్ బయట కూర్చుంటే దాడి చేయాలను లేకపోతే ఆయన కార్ల పైన యాసిడ్ బాటిల్స్ వేయాలను కొన్ని ప్రయత్నాలు చేసి సర్వే ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా వచ్చింది అప్పటికే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బయటకు రావాల్సిన అవసరం లేదు సార్ పోలీసు కుటుంబం హోటల్ మధ్య ఉంటామని చెప్పడంతో ఆయన హోటల్ కూడా ఆగారు అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడికి మీరు భద్రత కల్పించలేకపోతున్నారు అంత భయమా పవన్ కళ్యాణ్ గారి ఆదరణ చూసి మీకు అంత భయమా ఈరోజు ఒకటి చెప్తున్నాం కేంద్రంలో బీజేపీకి కూడా మా మద్దతులో మేము కథ కలిసే ఉన్నాం ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారంటే మాకు ఇష్టం పవన్ కళ్యాణ్ జీతో మేము బాగా కలిసిమెలిసి ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని కావే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ అగ్ర నాయకులు ఎవరైతే చెప్తున్నారో మీకందరూ కూడా విన్నపం పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్ర పోలీసుల పైన ఈ రాష్ట్ర డీజీపీ పైన ఈ రాష్ట్ర రెడ్ల పోలీసుల పైన మాకు నమ్మకం